విమ్లానకృష్యదవనీతలకీర్ణ పుష్పౌ శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయ మానవు ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. వాడిపోనివి నిత్యము వికసించి ఉండేవి భూతలమంతా వ్యాపించి విరాజిల్లేవి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరణారవిందాలు. ప్రతిక్షణం కృపాకటాక్షాలతో అఖిల భక్తుల మనస్సుల్ని ఆనందపరిచే నిత్యవసంతుడు శ్రీనివాస పరబ్రహ్మము. ఆ నిత్యవసంతునికి భక్తులు నిత్యము అందించే ఆర్జిత సేవే వసంతోత్సవం. ప్రతిదినం సుప్రభాత సేవతో ప్రారంభమై అనేక కైంకర్యాలను స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహించే పరమాత్మకు ఒకంత అలసత తీర్చటం కోసం భక్తులందించే విశిష్ట కైంకర్యమే వసంతోత్సవం. పరమాత్మకు అలసత కలగటం ఏమిటి అని సందేహం కలగవచ్చు. ఇది భక్తి లక్షణం. పరమాత్మకు సుఖము దుఃఖము ఉంటాయని కాదు, భక్తుడికి కలిగే సుఖదుఖాలు, కష్టము, విషాదము, పరమానందము ఇవన్నీ కూడా భగవంతుడి యందు భావన చేస్తూ భగవంతుడికి వాటన్నింటినీ తొలగించటం కోసం సేవలందించటం భక్తి యొక్క పరమధర్మం. అందుకే పరమాత్మ అలసిపోయారేమోనని ఆయనకు విశ్రాంతినివ్వటం కోసం ఇటువంటి కైంకర్యాలన్నీ జరుగుతాయి. వసంత ఋతువులో నిర్వర్తించే కైంకర్య విశేషం వసంతోత్సవం. కాని మలయప్ప స్వామికి అనునిత్యం వసంతోత్సవం జరుగుతుంది. శ్రీనివాసమూర్తి కళ్యాణోత్సవం, ఆ తరువాత డోలోత్సవం, ఆ తరువాత ఆర్జిత బ్రహ్మోత్సవం జరిపించుకుని ఉభయ దేవేరులతో వైభవ మండపం చేరుకుంటారు. అక్కడ విశ్వక్సేన ఆరాధనతో వసంతోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహ వాచనం, ఆ తరువాత తీర్థరాజములను పూజించి సమస్తమైనటువంటి పవిత్రమైన తీర్థములన్నింటినీ ఆవాహన చేసి ఆ తీర్థములతో ఆ పవిత్రమైనటువంటి జలరాశులతో పరమాత్మకు చేసే తిరుమంజనం వసంతోత్సవం. ఇది విశేషమైనటువంటి స్నపన విధి. ఈ స్నపన విధిలో పవిత్రములైనటువంటి మంత్రపూతములైన గోక్షీరం, గోదధి, తేనె, నారికేళ జలం మొదలైన స్నపన ద్రవ్యాలన్నింటినీ స్వామివారికి సమర్పించి అభిషేకిస్తారు. ఆ తరువాత స్వామివారికి ఉభయ దేవేరులకు హరిద్రా చూర్ణాన్ని అంటే పసుపుని, చందనాన్ని అలంకరించి తిరుమంజనం నిర్వర్తిస్తారు. విశ్వాభూతమృతం దివి పురుషాభవాత్పునః విశ్వన్ వ్యక్రామద్ శనానశనే అభి విరాడ జాయత విరాజో అధిపురుష సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పుర పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సందో అస్యాసి హిదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృత దేవాయత్యజ్యందన్ వాహనాభద్ధన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత
ధ్యాషయశ్చే తస్మాత్ సర్వృతం పృషదాస్యం పశోగస్తాగశ్చక్రేవాయవ్యాన్ గ్రామ్యాశ్చే తస్మాత్ సర్వృతః సమాని జగ్నిరే ఛందాగం యజజ్ఞిరే తస్మాత్ తస్మాదజాయత తస్మాదశ్వాజాయంత ఏకేచో భయాదతః రావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా జావయః యత్పురం యదధోః వ్యకల్పయన్ ప్రథంగ్యమస్య కౌ బాహో రూపాదావుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసేదే బాహూరాజన్యః కృతః పురోదస్య యద్వైత్యాః పద్భ్యాగుం శూద్ర అజాయత చంద్రమా మనస జాతః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చ ప్రాణాద్వాయురజాయత అభ్యాసేదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాద్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విజిత్య ధీరాః నామాని కృత్వాభివదను యదాస్తే భాతా పురస్తాద్యముదా జహారా శత్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః ఏవం విద్వానమృత ఇహ భవదే నాన్యః పంథ అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంద దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానశ్చందే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అధ్యః సంభోద పృథివ్యేరసాచ్య విశ్వకర్మణః సమవర్తతాధీః తస్య త్వష్టా విదధ రూపమేదే తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయందః దేవాగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవాసనువశే రేశ్చదే లక్ష్మేశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపాం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ మనిషాణ సర్వం మనిషాణ సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుష తద్విశ్వముపజీవతి పతిం విశ్వ మేష్వదగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరా
ఆత్మనారాయణః పరః యచ్చ కించిద్ జగద్ యస్మిన్ దృశ్యతే శ్రూయతే పివా అందర్భహిచ్చ తత్ సర్వం వ్యాప్యనారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదేగాసకం హృదయం ద్యాప్యధోముఖం అధో నిష్ట్యావితస్త్యాంతు నాభ్యాముపరితిష్ఠతి హృదయం దత్తి జానేయా విశ్వస్యాయతనం మహద సంతతగుం శిలాభిస్తులం బత్యా కోశసన్నిభం తస్యాందే సుషిరగం సూక్ష్మందస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్ విశ్వతో ముఖః సోగ్రభగ్ విభజన్ తిష్ఠ నాహరమజర కవిః సంతాపయతి స్వం దేహమాపాదదలమస్తకం తస్య మధ్యే వన్నశిఖా అనియోధా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా ఏవాభశోకవత్తన్వే ఈతాభాస్యాత్తనోపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మాసశివశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఓర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయవే నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణోర్ముఖం వీర్యాని ప్రబోధయ పార్థివాని విమమే రజాగం ధియో అస్కభ యదుత్తరగం సదస్థం విచక్రమాణస్త్రేధోరుగాయ విష్ణోరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోశ్రత్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా వసంతోత్సవంలో కమనీయ తులసీ మాలాలంకృతులై ఉభయ దేవేరులతో కూడి విరాజిల్లుతున్న మలయప్ప స్వామి కన్నులకు విందు చేస్తున్నారు. తులసీమాలతో మురిసిపోతున్నారు స్వామి. ఎందుకుని? తులసి అంటే ఇష్టం శ్రీమన్నారాయణునికి, కపిల గోవులంటే ఇష్టం. ఈ రెండూ ఇష్టమైనవి, అత్యంత ప్రీతికరమైనవి శ్రీ మహావిష్ణువుకు అని ఆగమశాస్త్రాలు నిర్దేశించినాయి. తులాం శతి ఇతి తులసీ అని నిర్వచనం. అంటే సాటిలేనిది అని అర్థం. ఎందులో సాటిలేనిది అంటే గొప్ప ఫలితాలను ఇవ్వటంలో, సమస్త ప్రాణికోటికి శుభాలను చేకూర్చటంలో, పుణ్యములను కలిగించటంలో తులసి సాటిలేనిది. తులసి కోట పుణ్యముల ఊట, అది భక్తికి రాచబాట. సాధారణంగా ప్రతి ఒక్కరూ తులసి ఆకు ఒక్కటే కోసి దానితో మాలలు కట్టాలనుకుంటారు, కాని అలా కాదు. తులసి దళం అంటే మూడు ఆకులతో కూడినటువంటి సమూహం ఏది ఉందో ఆ తులసి దళాన్ని స్వీకరించాలి. ఆ తులసి దళమంటే పరమాత్మకు ఎంతో ఇష్టం. ఉభయ దేవేరులు, మలయప్ప స్వామి తులసి మాలాలంకృతులై సమస్త భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదము అభివర్ణించినట్లు సహస్రశీర్షుడు, సహస్రనాముడు, సహస్రపాత్ అయిన ఆ పురుషోత్తముడికి సహస్రధారా పాత్రాభిషేకం అజస్ర పుణ్య ఫలం. అంతేకాదు, ఈ సమస్తమైన వసంతోత్సవ వైభవాన్ని కన్నులార వీక్షించిన భక్తకోటి శ్రీ వెంకటేశ్వర
భక్తి ఛానల్ ద్వారా వీక్షించినటువంటి భాగవతులకు అందరికీ ఉత్సవ ఫలితం నిశ్చయంగా కలుగుతుంది. యః కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి అని మరీచి మహర్షి చెప్పినట్లుగా, భక్తితో ఎవడైతే భగవంతునికి ఉత్సవం నిర్వర్తింపచేస్తాడో, ఉత్సవాన్ని వీక్షిస్తాడో, అతను ఈ శరీరంతో చేసిన పాపమంతా ఆ క్షణంలోనే నశిస్తుంది. సమస్త జనులకు శుభం కలుగుగాక. సహస్రాక్ష సహస్రపాద్ స్వభూమిం విశ్వతో మృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుషదేవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదేత్పురుషః పాదోసేహ భవత్పునః తతో విశ్వన్వ్యక్రామద్ శాసనే అభి తస్మాజాయత పర్యానంతరాజర్వస్తోమోదిరాత్రవృత్తమహర్భవతిజర్వస్యర్వమేవేనా జయతి హరి ఓం.